కూడి వచ్చిన సోదర సోదరిమణులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు మనము ప్రారంభించటం అనేది జరిగింది. ఎందుకు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనం ప్రారంభించాం? అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో యేసు ప్రభుని నమ్మిన తరువాత మనము చేరవలసినటువంటి గమ్యం ఒకటి ఉంది, అది పరలోకం. అంతేకాదు కానీ ఈ లోకంలో ఉన్న మనము అనేక విషయములలో ఈ లోకానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు వస్తున్నటువంటి సవాలక్ష్య సమస్యలలో మన యొక్క జీవిత నావ రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నప్పుడు శాంతి సమాధానం మనలో సన్నగిల్లి విశ్వాసములో ముందుకు నడవవలసిన మనం అవిశ్వాసులముగా మారి లోకంలో కలిసే పరిస్థితులు మనకున్నాయి. అందుకే ఈ ఉపవాసము ఉండి ప్రభు సన్నిధిలో మనల్ని మనము సిద్ధం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే బైబిల్లో ఒక చక్కని మాటను గనుక మనం చదువుకున్నట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులతో ఇలాగూ చెప్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటూ చెబుతున్నాడు. కింద ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి అన్నాడు. ప్రభు తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట, క్రీస్తుని నమ్మిన మనందరము, క్రీస్తులో ముందుకు సాగవలసినటువంటి మనందరము కూడా శోధన కాలమును ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎన్నో శోధనలు కుటుంబంలో, భర్తను బట్టి భార్యకు కొన్ని కుటుంబాలలో శోధనలు, భార్యను బట్టి భర్తకు కొన్ని కుటుంబాలలో శోధనలు, పిల్లలను బట్టి తల్లిదండ్రులకు కొన్ని కుటుంబములలో శోధనలు, అలాగే తల్లిదండ్రులను బట్టి పిల్లలకు కొన్ని కుటుంబములలో శోధనలు. ఇలాగున మనం ఆలోచించినట్లయితే మన కుటుంబములలో ఎన్నో శోధనలలో మనము ముందుకు సాగవలసిన పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శోధనను తప్పించుకోవాలి, శోధనలో ప్రవేశింపకుండునట్లు మనము ఉండాలి అంటే ప్రభువు ఒక ఆయుధమును మనం ధరించుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఆయుధం అంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయమంటున్నారు? ప్రార్థన చేయండి. ఈ మాట చెప్పిన యేసు ప్రభుల వారు తన జీవితంలో ఒక గురి కలిగి ఈ లోకంలోనికి వచ్చారు. ఏంటి ఆ గురి అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. అవును, పాపముల చేత, అపరాధముల చేత మరణించి పాతాళానికి వెళ్ళవలసిన వారమైన మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఆయన రాకలోని ఉద్దేశం ఏమిటి అంటే, పాపములతో అపరాధములతో ఈ లోకములో ఉన్న మనము మరణించిన తదుపరి పాతాళానికి వెళ్ళవలసిన స్థితిలో ఉండిపోయిన మన కోసం ఆయన ఒక బలియాగమును గావించుటకు ఈ లోకమునకు వచ్చారు. ఏంటి అంటే, కలువరి సిలువలో ఏ మానవుడు మరణించనంత ఘోరాతి ఘోరమైనటువంటి ఘోరముగా ఆ శ్రమలను అనుభవించి ఆ మరణాన్ని ఆయన పొందుకోవాలి. అది చాలా క్రూరమైనది, చాలా బాధాకరమైనది, చాలా హింసతో కూడుకున్నది. అయితే దేవుడు చెప్పినప్పుడు జ్యేష్ఠ కుమారుడిగా యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు.
ఎందుకంటే నా నిమిత్తము ఎవరు పోతారు, నశించి నరకానికి వెళుతున్న నా బిడ్డలను ఎవరు నా దగ్గరికి తీసుకొని వెళ్తారు వస్తారు అని అన్నప్పుడు సాక్షాత్తు జ్యేష్ఠ కుమారుడైన యేసయ్య అంటారు, నేను నీ నిమిత్తము వెళతాను, నశించి నరకానికి వెళుతున్న వారి కోసం నా ప్రాణమును పణంగా పెడతాను, తద్వారా తిరిగి వారిని అందరినీ కూడా పాపముల నుంచి పవిత్రులుగా చేసి మీ సన్నిధికి తీసుకొని వస్తానని తండ్రి అయిన యెహోవా దేవునితో చెప్పి ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. వచ్చిన ప్రభువుల వారు మరియ గర్భాన్న ఈ లోకానికి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై దేవునిలో ఎదుగుతూ మనుషుల దయలో కూడా ఎదుగుతూ జ్ఞానములో వయసులో కూడా ఎదుగుతూ 30 సంవత్సరాల వయస్సు తనకు వచ్చింది. 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఇక సేవలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఆయనకు వచ్చాయి. ఎందుకంటే ఈ లోకంలోనికి యేసు ప్రభు వారు వచ్చిన కారణం ఏంటంటే ప్రతి మనుషునకు కూడా పరలోకంలో ఉన్న తండ్రి గురించి చెప్పాలి, తండ్రి అయిన దేవుని దగ్గరకు మీరందరూ చేరాలన్న విషయములను చెప్పి మనుషులను తండ్రి వైపు నడిపించుటకు ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువుల వారు సేవా జీవితంలో సిద్ధపాటు కలిగిన రోజులవి. సేవను చేయటానికి, సువార్తను ప్రజలకు ప్రకటింపు చేయటానికి సిద్ధపడుతున్న రోజుల్లో ఆ సువార్తను ప్రకటించటానికి ముందుగా యేసయ్య చేసిన పని ఏంటంటే ఆయన ఆ సువార్తలో సాతానుని యొక్క శోధనలను జయించుటకు ఒక కార్యమునకు పూనుకున్నట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనములను గనుక మనం చదువుకోగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి రాయబడినటువంటి కొన్ని మాటలను మనం ముందుగా చదువుకున్నట్లయితే ఇలాగ రాయబడింది, ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు ఎందులోనికి వెళ్ళిపోతున్నారంటే అపవాది చేత ఏం పొందుతున్నాడు ఈయన, ప్రభుల వారు శోధనలోనికి వెళుతున్నట్లుగా మనం చూడగలం. ప్రియ సంఘమా గమనించండి, ప్రియ క్రైస్తవ విశ్వాసిను గమనించాలి, ఈ టీవీలో వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరిను గమనించాలి, క్రీస్తును ఎరిగిన మనకు శోధనలు తప్పవు. ఎందుకంటే క్రీస్తే ఈ లోకానికి వచ్చి మనలను రక్షించటానికి తను పూనుకున్నప్పుడు తనకు ఎదురైనటువంటి మొట్టమొదటి ఆ పరిస్థితులు ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. శోధనలోనికి వెళ్ళేటువంటి పరిస్థితులు, అయితే ఈ శోధనలోనికి వెళ్ళేటప్పుడు శోధనను జయించాలి. ఎందుకంటే ఈరోజు చాలామందిని గమనిస్తూ ఉంటాం, కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు వాటిని జయించి నిలబడేవారు తక్కువ, వాటిల్లో పడి కొట్టుకొని పోయేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే నీటిలో కొట్టుకొని పోయే చేప వలె క్రైస్తవుడు ఉండనే ఉండకూడదు. అలా ఉంటున్నాడంటే కారణం ఏంటి అంటే ప్రార్థనా శక్తి తనలో తగ్గింది లేదు అని అర్థం. సహజంగా చేపలు ఏం చేస్తుంటాయంటే ప్రవహించే నీటిలో ఆ నీటికి ఎదురు ప్రయాణమై వెళుతూ ఉంటాయి చేపలు. ఒకవేళ చేప కనుక ప్రవహించే నీటిలో కొట్టుకొని వస్తుందంటే అదే చేప అయి ఉంటుందంటే అది చచ్చిపోయిన చేప. బ్రతికున్న చేప ఎప్పుడూ కూడా ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళదు, ఆ నీటి ప్రవాహానికి ఎదురీదుతూనే ఉంటుంది, ఎదురు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అది క్రీస్తులో ఉన్న మనం కూడా
అనేక సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు మనము కూడా ఆత్మీయతలో చచ్చిపోయిన వారంగా మన ఆత్మీయ జీవితం దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని కట్టుకోవాలి, మన ఆత్మీయతను నిలబెట్టుకోవాలి. వస్తున్న ఉపద్రవాలు, ఇరుకులు, ఇబ్బందులను జయిస్తూ అపవాది మనకు వేస్తున్నటువంటి ఆ శోధనల్లో మనం నిలుస్తూ ముందుకు సాగాలి అంటే ప్రభువుల వారు మనకు మాదిరి ఆయన చూపిస్తుంది ఏంటంటే ఈ వస్తున్న సమస్యలు. ఎందుకంటే యేసు ప్రభుల వారు 30వ సంవత్సరంలో తన సేవను ప్రారంభిస్తే ఆయన సేవ చేసిన రోజులన్నీ కూడా కేవలం 3.5 సంవత్సరములు మాత్రమే. ఈ 3.5 సంవత్సరంలో ఎంత గొప్ప సేవ చేశారు అంటే ఈ ప్రపంచములోనే కోటానుకోట్ల మంది ఆయన వాక్యములకు ప్రేరేపితులై రక్షణ మార్గములో నిలిచే అంత గొప్ప సేవను ఆయన 3.5 సంవత్సరములలోనే చేశారు. కారణం ఏమిటి అంటే ఆ సేవను చేయుటకు సిద్ధపడుతున్నటువంటి ఆయన ముందుగా ప్రభుల వారు చేసిన పని ఏంటి అంటే ప్రార్థన చేయటం. అందుకే ఈ విధంగా చేస్తూ ఉన్నారట ఆయన. ఏం చేస్తున్నారు? 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట అంటున్నాడు. యేసు ప్రభు వారు ఇంతకు సేవ చేయటానికి ఆయన ప్రారంభించిన ఆ దినాలలో ఏమి చేశారు? మొట్టమొదట డైరెక్ట్గా వెళ్ళి సువార్తను ఆయన చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి వాక్యం ఆయన చెప్పలేదు. ఏం చేశారంటే 40 దినములు 40 రాత్రులు ఏం చేసినట్లుగా రాయబడింది? ఉపవాసముండి అని రాయబడింది. ఉపవాసముండిన పిమ్మట. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో 40 రోజులు 40 రాత్రులు ఉండమంటేనే ఉండలేనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధానంలో కాస్త కడుపు కాల్చుకొని మనకున్న సమస్యలను తన దగ్గర పెట్టుకొని ప్రార్థన ద్వారా వాటిలో జయ జీవితం పొందండి అని చెప్పినప్పటికీ కూడా ఉండలేని పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో చోటు చేసుకుంది. అందుకే కాబోలు వారి జీవితంలో ప్రతిఫలాన్ని ఫలాన్ని చూడలేకపోతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితం చిగురించాలి, మన ఆత్మీయ జీవితంలో ఫలించాలి, మన ఆత్మీయ జీవితంలో అంతము వరకు మనం ప్రభు సన్నిధిలో నిలబడాలి అని గనుక మనం ఆశించినట్లయితే మనము ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ 40 రోజుల ప్రార్థనలోని ముఖ్య ఉద్దేశము కూడా అదే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కుటుంబంలో ఇంతవరకు ఉన్న సమస్యలు ఎన్నో అయ్యుండొచ్చు, కానీ మనం ఏం చేస్తున్నామంటే, పెద్దలు అంటారు యుద్ధం చేసేటప్పుడట యుద్ధంలో నైపుణ్యత లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నేల విడిసి సాము చేస్తారట. అంటే ఎలా యుద్ధము చేస్తే శత్రువు హతమవుతాడో తెలియక తెలియనటువంటి పరిస్థితుల్లో కత్తిని దింపుతూ ఉంటారు వాళ్ళు. దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రభువుని ఎరిగిన మనము మనల్ని హెచ్చిస్తానని చెప్పాడు, మనలను దీవిస్తానని చెప్పాడు, ఇహమందు పరమందు 100 రెట్లు దీవెన మనకు ఇస్తానని చెప్పాడు. అయితే ఈ వాగ్దానాలు ఎలా అయిపోయినాయి అంటే వాగ్దానాలు వాగ్దానాలుగా నిలిచిపోయాయి. సహజంగా ఈ లోకంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరి ఆ పోటీకి నిలబడేటువంటి అభ్యర్థులు ఎన్నో వాగ్దానాలు మనకు చేస్తుంటారు. నన్ను గెలిపించండి మీకు అయ్యి ఇస్తాను, నన్ను గెలిపించండి మీకు అది చేస్తాను, నన్ను గెలిపించండి మీకు ఇది చేస్తానని అంటుంటారు. కానీ వారు గెలిచిన తరువాత వారు చెప్పిన వాటిలో సగము కూడా చేయరు. కానీ యేసయ్య ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు. దేవుడు ఎన్నింటినో మన కోసం పొందుపరిచి లేఖనాలలో రాయించారు. అయితే దేవుని వాగ్దానాలు కూడా నెరవేరటం లేదు అంటే దేవుడు చెప్పింది తప్ప, లేకుంటే దేవుడు చెప్పింది మనము చేయక పొందలేకపోతున్నామా, మనం తెలుసుకోవాలి. ప్రైలరా, దేవుడు చెప్పింది ఆయన అంటాడు, నేను చెప్పిన మాటల్లో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోవు అంటున్నాడు. మరి నేను చెప్పిన వాటిల్లో ఏది తప్పిపోదు అంటున్నాడు?
మరి తప్పిపోని ఆయన లేఖనాలు మన దగ్గర ఉన్నా ఎందుకు అభివృద్ధి లేదంటే మనము తప్పిపోయిన కుమారుడి లాంటి జీవితాలు జీవిస్తున్నాం. క్రమము లేని జీవితాలు, ప్రభు సన్నిధిలో పట్టుదల లేని జీవితాలు. నాకెందుకు ప్రభువు ఇవ్వడు, నాకున్న సమస్య నుంచి నాకెందుకు విడుదలనివ్వడు అని ప్రభు సన్నిధిలో కనుక పోరాడే మనస్తత్వం. పిల్లలు గమనించండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండటం అంటే అంత సామాన్యమైన పనేమీ కాదు. ఎంత కష్టం, సహజంగా ఒక అరగంట ఆలస్యం అయితే ఆహారం తినటానికి ఎలా ఉంటుంది చెప్పండి? మన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కోపం వస్తుంది. ఒక అరగంట కానీ అమ్మ ఆహారం పెట్టడం లేట్ అయిపోతే, మరి 40 దినములు 40 రాత్రులు కడుపు కాల్చుకున్నాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే సిద్ధపడాలి, ఒక శోధకుడు ఉన్నాడు నాకు. నేను పెట్టుకున్నటువంటి ఒక బలియాగం ప్రపంచ మానవాళి పాప పరిహారార్థముకై పరలోకమును వీడి భూమి మీదకు వచ్చి మానవ ఆకారమును ధరించుకొని శరీర రీతిగా ఉన్న నన్ను వాడు బలహీనపరచాలని చూస్తున్నాడు కనుక వాడి బలహీనతకు నేను లొంగకుండా ఉండాలంటే ప్రార్థన అనే బలాన్ని నేను పెంచుకోవాలి. ప్రార్థన అనేటువంటి బలము నా నిండా నేను నింపుకోవాలి. అలా ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన బలమును తనలో నింపుకున్నాడో ఇప్పుడు అపవాదం వచ్చింది యేసయ్య దగ్గరికి ఏం చేయడానికి, ఆయనను శోధించడానికి. అపవాది వచ్చి యేసయ్యను శోధిస్తుంది. ఎలా శోధిస్తూ ఉంది చదవండి, 3వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. ఏం చేస్తున్నాడు ఆ శోధకుడు? వచ్చి ఇదిగో ఇంత ఆకలితో నువ్వు అలమటించిపోతున్నావు కదయ్యా, ఓ రక్షకుడా, ఇంత ఆకలితో నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు కదయ్యా, నీవు దేవుని కుమారుడివి కదా, నీకు గుర్తులేదా? ఏమంటున్నాడండి సాతానుడు, నీవు దేవుని కుమారుడివి కదా, అసలు నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయమంటుంది చెప్పండి, రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఏమండి ఎంత ఇరకాటంలో పెడుతుందో తెలుసా యేసయ్యని, ఎంత ఇరకాటంలో. ప్రార్థనా జీవితం లేని అవ్వమ్మ జీవితంలో ఫస్ట్ ఇరకాటంలో పెట్టాడు ఏమనంటే, ఇది నిజమా అనగానే అవ్వమ్మ ఏం చేసిందంటే ఇక తినకూడని పండు తినేసింది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి కూడా సాతానుడు శోధిస్తున్నాడు. ఎలా శోధిస్తున్నాడంటే శారీరకంగా శోధిస్తే ఈయన అలివిగాడని చెప్పి మానసికంగా ఏమని శోధిస్తున్నాడంటే, నీకు ఆకలి అవుతుంది కదా, అసలు నువ్వు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఉన్నాయి కదా వీటిని రొట్టెలు చేసుకొని తిను అంటే. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే శోధకుడు యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడంటే ఒక ప్రిస్టేజ్ విషయాన్ని తీసుకొస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. అంటే నువ్వు దేవుని కుమారుడివి కాదా, నువ్వు దేవుని కుమారుడివేనా అసలు అనేటువంటి ఒక ప్రిస్టేజ్ ఇష్యూ తెస్తున్నాడు. ఎలాగైనా లొంగ తీసుకోవాలి సాతానుని పన్నాగం. ఇంతకు దేవుని కుమారుడో కాదో దెయ్యానికి తెలీదా యేసయ్య దేవుని కుమారుడో కాదో? తెలుసు, లూకాసు వార్త 8:38 అనుకుంటాను. సేనా దెయ్యములు పట్టినటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చి దెయ్యాలను వదిలిస్తూ ఉంటే అంటాడు, ఆ దెయ్యాలు అంటాయి యేసు ప్రభుని చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. 8వ అధ్యాయము లూకాసు వార్త 8:28 అంటాయి ఆ దెయ్యాలు యేసయ్యను చూసి. ఏమంటున్నాయి తెలుసా, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమండి ఏమంటున్నాయి దెయ్యాలు ఇక్కడ యేసయ్యని,
సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఇక్కడ ఉన్నాయి. అక్కడేమంటుంది దెయ్యం మళ్ళీ, అసలు నువ్వు దేవుని కుమారుడవు అయితే. అంటే చూడండి ప్రిల్లరా, దేవుని కుమారుడు యేసు ప్రభు అని తెలిసి కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే, అసలు నువ్వు దేవుని కుమారుడివేనా? మానసికంగా యేసు ప్రభుని శోధించడానికి ఆ శోధకుడు వచ్చినట్లుగా మనం చూడగలం. శోధిస్తున్నాడు, నువ్వు కనుక దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినాయా, ఎందుకు పోస్తున్నావు నువ్వు అసలు? అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమన్నాడు చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది. దయ్యమా, నువ్వు నన్ను శోధించడానికి వచ్చావు కదా, రొట్టె తింటేనే బ్రతుకుతావని నువ్వు అంటున్నావు కాదు కాదు, తింటేనే బ్రతుకుతావని నువ్వు అంటున్నావు కాదు, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తూ ఆయన మాటలు నన్ను ఈ 40 దినాలు జీవింపజేశాయి. యేసయ్య అంటున్నాడండి, ఎంతగా తనను తను నలగొట్టుకున్నాడు, ఎంతగా తనలో ఉన్నటువంటి రాగ ద్వేషాలు, ఎంతగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని తగ్గించుకున్నారు, ఎంతగా తనలో ఉన్నటువంటి ఆ సర్వభౌమాధికారము, ఎందుకంటే యేసు ప్రభు వారు 3 లోకాలను కలుగ చేసిన మహారాజు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అంత గొప్పవారైన యేసు ప్రభుని సాతానుడు వచ్చి, నువ్వు దేవుని కుమారుడివేనా, మీ తండ్రి నిన్ను విడిచిపెట్టినట్టున్నాళ్ళే అని ఎన్ని విధాలుగా తనను చిక్కుల్లో పెట్టాలని చూసినా యేసు ప్రభు వారు దానికి చిక్కనే చిక్కలేదు. ఏంటో తెలుసా కారణం? ఆ 40 దినములు ప్రార్థనతో తనను సిద్ధం చేసుకున్నాడు యేసయ్య. ప్రిలరా, ప్రార్థన జీవితం మనకు చాలా ప్రాముఖ్యం. ఈ 40 దినములు కూడా ఈ టీవీ పరిచర్యలో వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ప్రార్థన లేక ఎన్ని ఫలాలను నువ్వు పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ప్రార్థించలేక ఎన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నావో, ఈ 40 దినములు కనుక నువ్వు ఈ వర్తమానాలు ఖచ్చితంగా వినగలిగితే నీ కుటుంబంలో తిరిగి ఆశీర్వాదాలన్నీ పొందుకోగలం. కాబట్టి ఈ 40 దినాల ఈ ఉపవాస కూడికల్లో ఈ వర్తమానాలు మనల్ని ఖచ్చితంగా బలపరుస్తాయి. యేసు ప్రభు వారి తన యొక్క సేవా జీవితంలో ప్రార్థనతో ప్రారంభించాడు. ఉపవాసముండి కన్నీరు కాచి 40 దినములు 40 రాత్రులు ప్రార్థించాడు. శోధకుడు వచ్చి శోధించిన శోధకుని చేతిలో తను చిక్కుబడి కాలేదు. మొదటిగా శోధకుడు ఏం చేశాడంటే అహం మీద కొట్టాడు, అనగా శరీర సంబంధంగా ప్రభువుని శోధిస్తే కుదరదనుకొని తనని ఏం చేశాడంటే మానసికంగా కృంగదీయాలనుకున్నాడు. రెండవదిగా ఏం చేశాడంటే మనం చదువుకున్నట్లయితే తదుపరి వచనమును కనుక మనం చదువుకుంటే 5వ వచనాన్ని మనం చదువుకుంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నదని అతనితో చెప్పెను. ఏమండి, సాతానుడు వచ్చి యేసయ్యకి ఏం చెప్తుందంటే బైబుల్లో ఉన్న బోధ చెబుతుందండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భం ఎక్కడుందో మీకు తెలుసా? కీర్తనల గ్రంథము 191వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర నుంచి ఈ సందర్భం ఉంది. ఏమండి, ఎప్పుడో రాయబడిన కీర్తనల గ్రంథంలోని సందర్భం సాతానుడికి గుర్తుంది, కానీ మనకు మాత్రం గుర్తున్నది. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి దూకు. ఎక్కడికి ఎక్కించిందంట యేసయ్యని దూకమని చెప్పడానికి? ఎక్కడికి ఎక్కించింది చూడండి ప్రియులారా, అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున
ఆయన నిలబెట్టి పైకి ఎక్కించి అంటుంది. ఏమంటుందంటే, ఎట్లాగూ ఆహారం గురించి చెబితే ఆయన మాట వినలేదు. రెండోది ఏం చేయాలంటే, ఇదిగో ఇక్కడి నుంచి దూకు, నీ దేవుడు ఉంటే నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, దూకు. ఏమండి, ఎలా కృంగదీయాలని అపవాది చూసినప్పుడు యేసయ్య అంటున్నాడు, 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని దానితో చెప్పాను. తర్వాత మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదని నేను అంతటా అపవాది ఆయనను విడిచి పోగా. ప్రిల్లారా, ఎన్ని రకాలుగా శోధించడానికి శోధకుడు వస్తున్నాడు. ఆ రోజు నుండి కూడా ప్రభువుల వారు సిలువ మీద మరణించేంత వరకు కూడా శోధకుడు ప్రభువును వెంటాడుతూనే ఉన్నాడు. అడుగడుగున వెంటబడుతూనే ఉన్నాడు. ఆయన సిలువ యాగమును ఏ విధంగానైనా ఆపాలి, ప్రపంచ మానవాళికి రక్షణ కలగకుండా చేయాలి అని సాతానుడు వెంటబడుతూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు అయితే ప్రతి రాత్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన అనుభవాన్ని 40 దినములు ఉపవాసం ఉన్నాడు. అలాగే సేవ ప్రారంభిస్తున్నప్పుడు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆయన సేవకు వెళ్తూ 35వ వచనంలో ఆయన చేస్తున్నటువంటి పని ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 చదువుకుందాం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తరువాత ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితిని. అంటే సువార్తకు వెళుతున్నాడు, ఆయన సేవను తీసుకుని వెళుతున్నాడు ప్రపంచంలో మానవాళికి మంచి మార్గమును బోధించుటకు. అది చెబుతున్నప్పుడు ఉదయాన్నే లేచి ఆయన చేసిన పని ప్రార్థన చేయటం. ప్రియులారా, ఇలా మన ప్రార్థనా జీవితంలో అనేక రహస్యాలు ఉన్నాయి, ప్రార్థనా రహస్యాలు. వాటిని ఒక్కొక్కటిగా ఈ 40 దినాలు మనము ధ్యానించుకుందాం, మన ఆత్మీయ జీవితములను కట్టుకుందాం. తద్వారా ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా బలపడుతూ మనం చేరుకునేటువంటి లోకం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, అపవాది శోధిస్తాడు. ఆ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థించాలి అని మీ లేఖనాలు మాకు గుర్తు చేస్తున్నాయి. అవును ప్రభువా, శోధకుడు శోధించడానికి ప్రభువు దగ్గరికి వచ్చేదానికి ముందుగా ప్రభువు ప్రార్థనతో సిద్ధపడి ఉన్నారు. మేము కూడా మా జీవితాల్లో ఏ విధముగానైనా మా ఆత్మీయ జీవితాన్ని ఆర్పాలని, ప్రభు సన్నిధిలో ఆ పరలోక రాజ్యానికి చేరకుండా ఉండాలి అని, మా కుటుంబాలలో సంతోషము సమాధానము ఉండకుండా చేయాలని అపవాది ఎప్పుడు పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడయ్యా. ఆ పన్నాగాలను జయించే జయ జీవితాన్ని మేము పొందుకున్నటకు ఈ 40 దినములు నాయనా ఈ ప్రార్థన రహస్యములను మేము ధ్యానించుకుని చూడగా, ఎంతమంది బిడ్డలైతే ఉపవాసముండి ఈ యొక్క కూడికల్లో పాల్గొని ప్రార్థిస్తున్నారో వారి కుటుంబములలో శారీరకంగా ఆత్మీయంగా దీవెనలను కుమరించుమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.